నన్ను పరీక్షిస్తావా? ఈ స్థిరము పాండురంగని పాదార వింద పీఠం. మన్నించండి, పంక్తి వంచన చేయడం పాపం కదా. సరే కాని ఏం తెలిసింది చెప్పు. క్షమించండి స్వామి, చెప్పరాని మాట చెప్పవలసి వస్తుంది. పర్వాలేదు చెప్పు. ఇది సగం కాలిన కుండ. నన్ను సగం కాలిన కుండ అంటావా? పాండురంగుడు ప్రత్యక్షంగా నేను సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరిస్తాను. అలాంటి భక్తుడిని నన్ను సగం కాలిన కుండ అంటావా? ఆగ్రహం ఆ దేవదేవుని భక్తితో సగం పక్వమైంది. ఈ నేను నన్ను అన్న అహంకారంతో మిగతా సగం పచ్చిగానే ఉండిపోయి. ఏమి నీ అహంకారం? అతిథిగా ఆహ్వానించి అవమానిస్తావా? అజ్ఞానంతో నోటుకొచ్చేట్టు వాగుతావా? మట్టి పిచ్చుకునేవాడి నువ్వెంత, నీ జ్ఞానం ఎంత? నువ్వా నన్ను పరీక్షించేవాడివి, నువ్వా నా పరిపక్వత నిర్ణయించేవాడివి. స్వామి, అతిథి సత్కారం సక్రమంగా జరిగిందని సంతోషించే సమయంలో ఈ పరీక్ష ఎందుకు పెట్టారు? ఆ పరమభక్తుని ఆగ్రహానికి నన్ను ఎందుకు గురి చేశారు? భయపడకు గోరా, నీవు నిమిత్త మాత్రుడు. జరగవలసింది జరిగింది. అహంకారం కన్నా అజ్ఞానం లేదు. దాన్ని తొలగించుకుని అగ్ని సంస్కారం పొందిన బంగారంలా దివ్య జ్ఞానాన్ని పొందే అవకాశం నామదేవుడికి ఇప్పుడు ఏర్పడింది. రంగా, పాండురంగా, ఏమి ఈ వైపరీత్యం? నీ భక్తినే శ్వాసగా చేసుకుని జీవించు, నాకా ఈ పరాభవం? చెప్పు స్వామి, నేను సగం కాలిన కుండన, పరిపక్వత లేని జ్ఞానిన, చెప్పు స్వామి. నామదేవ, గోరా మాటల్లో సత్యము లేకపోలేదు. గురువుపదేశంతో నీవు పరిపక్వత పొందుతావు. ఎవరు స్వామి, ఎవరు నా గురు? అన్వేషించు, తెలుసుకోవాలని ఆవేదని తెలియనితనాన్ని పోగొట్టి గురుదర్శనం లభింపజేస్తుంది. చెప్తాం స్వామి, చెప్తాం. దత్తమానా, దత్తమానా, ఏం జరిగింది? రోగలు ముట్టెట్టుకుందా? ఏడ్చారు మీరా? తలపగలు నేను ఏడుస్తుంటే వెళ్ళి వైద్యం పిలుచుకురా. ఏమీ అక్కర్లేదు, నేనే పతివర్తన అయితే తెల్లవారేసరికి మీ గాయం మాయం కావాలి. మాయం అయ్యేది గాయం కాదే, నాకు ఖాయం. ఇది ఖాయం. ఖాయం ఖాయం. ఈ ఆస్తింతా నాకు వచ్చేయడం కూడా ఖాయమే. బాబు అలా అనకూడదు. చూడండి, మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు, నా పాతివ్రత్యాన్నే నమ్ముకోండి. ఇదిగో నమ్ముకున్నా, నీ పాతివ్రత్యాన్నే నమ్ముకున్నా. ఒరే, ఇది ఎలాగే అంటుంది? వెళ్ళి వైద్యుని తీసుకురా. అమ్మమ్మ, నేనేమన్నా వెర్రివాడిని అనుకున్నావా వైద్యుని తేవడానికి? నువ్వు పెళ్లి చేస్తావని మాట ఇస్తేనే నీ వైద్యుడి గారిని తీసుకొస్తా. చేస్తా. ఏం చేస్తా? పెళ్లి. ఏమండి, ఏమండి, బాబుని తీసుకుని ఆడిస్తూ ఉండండి. నేను వెళ్ళి ఇరుగు పొరుగు ముత్తైదులను పిలుచుకొస్తాను. ఏమిటి విశేషం? అయ్యురామా, ఇవాళ బాబు పుట్టినరోజు అండి. 3 రోజులు నేను చెప్తున్నాను, మీ జ్ఞాపకం ఉంటేనా? ఇవాళ్ళతో వీడికి సంవత్సరం నిండుతుంది. దిష్టి తీయించి 4 చేత అక్షింతలు వేస్తే వీడు 4 కాలాల పాటు చల్లగా ఉంటాడు. అవును, పెద్దల ఆశీస్సు, పిల్లలకు ఆయుష్. వెళ్ళి వెళ్ళి. ఎన్ని నోములు వచ్చి, ఎన్ని పూజలు చేసి, ఎన్ని వ్రతాలు చేసి ఈ వరాన్ని పొందాను. నాయన, 9 మాసాలు మోసానే, పేరు తెచ్చు కన్నానే. కన్న తండ్రి పాదాల కింద మట్టిలోనే కలిసిపోయావా? ఎవరు రాత, ఎవరు చేశారు ఈ చేత? ఈ ఘోరాన్ని ఇంకెవరు చేయగలరు? ఆ పాండురంగుడి భక్తికి పెళ్ళాం పిల్లల్ని కూడా ఆహ్వానం చేయగలరు?